హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ అయిన కుల్ఫీ ఐస్ క్రీమ్. సమ్మర్లో అందరూ ఇష్టంగా తినే కుల్ఫీ ఇంట్లోనే ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీ అండ్ హైజీనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 5 జీడిపప్పు పలుకులు, 5 బాదాం పలుకులు, 2 యాలకులు వేసి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగుమందం గల గిన్నె లేకపోతే ఇలా నాన్ స్టిక్ కళాయి అయినా తీసుకోవాలి. మనం యూజ్ చేసే ముందు కళాయిని ఒకసారి కడిగి తీసుకోవడం వలన అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. మీరు నార్మల్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు, ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. నేను మాత్రం కేంద్ర నుంచి తీసుకొచ్చిన పాలు యూజ్ చేస్తున్నానండి. పాలు ఒక పొంగు వచ్చాక మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు కళాయి అంచుల వెమ్మటి పేరుకున్న మీగడని కూడా పాలలోకి అనుకుంటూ అడుగు నుంచి కలుపుకుంటూ మరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక 15 to 20 మినిట్స్ మరిగించుకోవాలి. చూడండి, పాలు అనేవి ఇలా చిక్కపడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. వేసుకున్న షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన బాదం కాజు పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీగడ కట్టకుండా అడుగు నుంచి కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం అనేది చల్లారినాక కుల్ఫీ గ్లాసులలోకి పోసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ గ్లాస్ యూస్ చేస్తున్నానని, మీరు మీ అవైలబిలిటీని బట్టి అల్యూమినియం గ్లాసులు అయినా యూస్ చేయొచ్చు. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి నాకు 3 గ్లాసులు కుల్ఫీలు అయ్యాయి. చూడండి, నేను ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ అనేది గ్లాస్లో నిలబడడం కోసం ఇంకో స్టిక్ని మధ్యలో కట్ చేసి అడ్డంగా పెడుతున్నాను. ఇలా అడ్డంగా స్టిక్ పెట్టడం వలన నిలువుగా పెట్టిన స్టిక్ కింద పడకుండా సపోర్ట్గా ఉంటుంది. ఇలానే 3 గ్లాసులని సెట్ చేయాలి. మీరు కావాలంటే అల్యూమినియం ఫాయిల్ గ్లాస్ మొత్తం కవర్ చేసి మధ్యలో హోల్ చేసి స్టిక్ని పెట్టచ్చు. ఇప్పుడు ఈ కుల్ఫీ గ్లాసులని 7 to 8 అవర్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత కుల్ఫీ గ్లాసులను బయటకు తీసి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని, చూడండి ఇలా 1/2 సెకండ్ ఈ గ్లాస్ని వాటర్లో పెట్టి కుల్ఫీని జాగ్రత్తగా ఇలా స్టిక్ పట్టుకొని గ్లాస్ నుండి బయటికి తీయాలి. ఇలానే మిగిలిన కుల్ఫీలను కూడా బయటికి తీయాలి. అంతే అండి, ఇంట్లోనే ఎంతో ఈజీగా అండ్ టేస్టీ అయిన కుల్ఫీలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.